కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన. జనసేన జనమే తన సేన. జనమే తన సేన. కనుక ఇంత ఉవ్వెత్తున లేచే తరంగంలాగా స్వాగతం పలుకుతారని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. మొన్నే కదా ధవళేశ్వరం అయింది, అందరం చల్లబడి ఉంటాం కదా, అలసిపోయి ఉంటారు కదా అనుకుంటే మేము అలవలేదు, ఇంకా బలంగా ఉన్నాం, ఇంకా పెరిగాం, ఇంకా అండగా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఇదే కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం 2014 తర్వాత ఇదే తుని రైల్వే స్టేషన్లో ఒక విధ్వంసం జరిగింది. అది నాకు చాలా బాధ కలిగించే విధ్వంసం. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో తుని ఘటన 2014 తర్వాత ఆ తుని రైల్వే స్టేషన్ దగ్ధం సంఘటన చాలా బాధ కలిగించింది, చాలామందికి బాధ కలిగించింది, గాయాలు కలిగించినాయి. పోలీస్ రైల్వే కేసులు నమోదయ్యాయి. చాలామంది ఆవేదన చెందారు, కొంతమంది కోపాలు వచ్చినాయి. జనసేన వచ్చింది, మాకేదో లబ్ధి కోసం రాలేదు, ఒక తరాన్ని మేల్కొల్పడానికి వచ్చింది జనసేన పార్టీ. రాజకీయాలంటే విధ్వంసం జరిగేలాగా ఇంతమంది గుమిగూడినప్పుడు, ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయింది. ఆ రోజు తుని ఘటన చాలామందికి మన రాష్ట్ర భవిష్యత్తులోనే చాలా బాధ కలిగే సంఘటన. అదే తునిలో ఈ రోజున మనం డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయడానికి రాలేదు, కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయడానికి వచ్చాం మనం. అది మేము విధ్వంసానికి, విధ్వంసం జరుగుతుంటే చంద్రబాబు గారిలా చూస్తూ కూర్చోవడానికి రాలేదు, విధ్వంసాలు జరగకుండా ఆపడానికి వచ్చాం జనసేన పార్టీ. రాజకీయాల్లో అందరూ అడుగుతా ఉన్నారు మీ ఎజెండా ఏంటి. 2014లో జనసేన పార్టీ ఎందుకు పుట్టింది, ఏ పరిస్థితుల్లో పుట్టింది, నిజంగా అలసిపోయాం. మీ అందరికీ చాలా సందర్భాల్లో చెప్పుంటాను, అక్కడ మా అమ్మ ఫోటో చూస్తుంటే నాకు గుర్తు వచ్చింది. 2003లో నేను మా నాన్నకి మా అమ్మకి చెప్పాను, మా నాన్న బతికున్నారు ఆ రోజుల్లో, నేను విసిగిపోయాను మన సగటు రాజకీయ వ్యవస్థ వల్ల. నేను రాజకీయాల్లోకి వెళ్తానంటే ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి ఏమంటారు, మనకెందుకు నాన్న పాలిటిక్సు, అమ్మా అమ్మ మనకెందుకు నాన్న పాలిటిక్సు. 2003లో అన్న తల్లి 2018కి నువ్వు ధైర్యంగా రాజకీయాల్లోకి వెళ్ళు, నీకు 4 లక్షలు నేను ఇస్తున్నాను. అంటే మా ఇంట్లో వాళ్ళు నాకు అండగా నిలబడటానికి నిస్వార్థంగా నేను 15 సంవత్సరాలు తపన పడితే, ఇబ్బంది పడి నలిగిపోయి ఎవ్వరు కనిపించేవాళ్ళు కాదు, ఏ ఒక్కరు ఉండేవాళ్ళు కాదు నా పక్కన. ఇది నాకు ఎక్కడో లోపల నుంచి, గుండె లోతుల్లో నుంచి యువత నిర్వీర్యం చేస్తుంది సగటు రాజకీయ వ్యవస్థ. రాష్ట్రం విడిపోబోతుంది, ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. నీ స్థాయి వ్యక్తి కూడా నువ్వు భయపడి ఆలోచించి నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ వాళ్ళు అనుకుంటే
రేపొద్దున అండగా నిలబడే నా తమ్ముళ్ళందరికీ ఎవరు, నా అక్క చెల్లెళ్ళకి ఎవరు అని చెప్పి అనేక రాత్రులు ప్రశ్నించుకున్నాను. నాకేం కావాలి? ఇన్ని కోట్ల మంది ప్రేమ ఉంది, నాకు రాజకీయాలు అవసరం లేదు. నేను అలా అనుకోలా. రాజకీయాలు కొంతమంది ముఖ్యమంత్రి అవ్వటం అనేది వాళ్ళకి ఆశ. నాకు రాజకీయాల్లో మార్పు తేవటం నాకు ఆశయం. ఎందుకు ఆశయం? ఈ ఆశయం ఎందుకు? చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, దశాబ్దాలుగా పుస్తకాల్లో చదువుకుంటున్నాం, గొప్ప విలువలతో ఉన్న రాజకీయ నాయకులు వస్తారు. మహానుభావుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఇక్కడే ఉన్నది, అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. ఇవన్నీ వారి జీవితాలను చూస్తే పాఠాలు చదువుకోమని చెప్తారు మనల్ని చిన్నప్పుడు. మన రాజకీయ వ్యవస్థ కానీ నాయకులు కానీ అంబేద్కర్ గారికి దండ వేసేద్దామా, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పాలాభిషేకం చేద్దాం తప్ప వారి ఆశయాల్ని గుండెల్లో పెట్టుకొని ప్రజల్లోకి సామాజిక మార్పుకి తీసుకెళ్దామని ఏ ఒక్కరికి అనిపించదు. నాకు నిజంగా విసుగొచ్చింది, ఆవేదన చెందాను. అందుకే 2014లో కూడా మీరిందరూ ఇంతమంది ఉన్నారు. ఎందుకు నేను పార్టీ పెట్టాల్సిన అవసరం? రాష్ట్రం విభజన జరుగుతున్నప్పుడు ఒక రోజులో విభజన జరగలేదు. ఇదే తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడలో భారతీయ జనతా పార్టీ మేము ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పారు, అడ్డగోలుగా విడగొట్టారు మనల్ని. దానికి నష్టం, ఉదాహరణకి ఈ రోజుకి మనకి నష్టం, ఒక పద్ధతి పాటు లేకుండా చేయడం నష్టం. మన బీసీ కులాలు, ఉదాహరణకి మన యాదవులు, మన శెట్టి బలిజలు, మన తూర్పు కాపులు, మనకి నాయి బ్రాహ్మణులు, ఎన్ని వెనుకబడిన కులాలు, ఒక్క పెన్నుపోటుకి తెలంగాణలో కొన్ని లక్షలాది మంది ఓసీలుగా అయిపోయి రిజర్వేషన్లు పోయి, అది అడిగే వాళ్ళు ఎవరు లేరు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. నేను ఎందుకు పోటీ చేయలేదు? ఈ రోజున మనకు 2014లో నాకు ఇంతమంది రారా, నేను పిలిస్తే నాకు రారా? ఈ రోజున 2014లో 2009లో మనకి వచ్చినప్పుడు 2014 ఎందుకు నేను పోటీ చేయలేదంటే, స్వార్థాన్ని పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పోటీ చేయకుండా అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన రాష్ట్రానికి మంచి దిశానిర్దేశం చేస్తారు అని అనుకుంటే, ఆయన దిశానిర్దేశం చేస్తుంది, ఆయన ముఖ్యమంత్రి పదవికి ఆయన దిశానిర్దేశం చేసుకున్నారు, కానీ రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయట్లేదు. నాకు నిజంగా బాధ కలిగించింది. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాను 2014లో. అన్నయ్య చిరంజీవి గారు కాంగ్రెస్లో ఉంటే ఆయన విభేదించి బయటకు వచ్చాను, ఆయన మనసుని నొచ్చిపోయి ఆయన బాధపెట్టి బయటకు వచ్చాను. నాకు సరదా కాదు, ఆయనతో నా గొడవల్లో ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా మనకు అన్యాయం చేసింది కాబట్టి నేను బయటకు వచ్చేసాను. అలాంటి పార్టీని బయటకు వచ్చి సొంత వాళ్ళని, నా రక్తాన్ని, అందరినీ కాదని, నా తల్లిని, చెల్లిని, అందరినీ, నా అన్నదమ్ములందరినీ బాధ పెట్టి తెలుగుదేశం పార్టీకి ఈ రోజున సపోర్ట్ చేస్తే, అదే మరి ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారితో ఫోటోలు తీయించుకుంటా ఉంటే ఏం మాట్లాడాలి? నా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, నేను మీకు చెప్తా ఉన్నా. నేను ఈ పంచ్ ఎందుకంటే మీకు తెలుసా, నేను జీన్స్ టీషర్ట్లు వేసుకుని తిరిగేవాడిని, కోట్లు వేసుకొని తిరిగేవాడిని. ఈ పంచ్ ఎందుకు కట్టానంటే మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నేను గుండెల్లో పెట్టుకున్నాను చెప్పడానికి. ఇదే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 1997లో ఒక ఓటు రెండు రాష్ట్రాలను మనం అడ్డగోలుగా విభజిస్తే, నాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నాకేం ఇష్టమే కాదు, అలాగని కాంగ్రెస్ నాకు శత్రువు కాదు. అరే మమ్మల్ని అడ్డగోలుగా అవమానం చేశారు 10 సంవత్సరాలు.
దశాబ్దం పైన ఆంధ్ర కొడుకులు, దోపిడీ కొడుకులు దశాబ్దం ఎందుకు పడ్డాలి? మేము మాట మాకు సరదానా? మనందరం పాలనలో ఉన్నావా? పాలనా వ్యవస్థలో ఉన్నావా? ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, అప్పటి కాంగ్రెస్ నాయకులు, వారు తీసుకున్న విధి విధానాలకి తెలంగాణ ప్రజలు నష్టపోతే పాలకులను తిట్టండి, నాయకుల్ని తిట్టండి. ఏమీ సంబంధం లేని ప్రజల్ని మీరు ఆంధ్ర కొడుకులు తిడతా ఉండగా చాలా ఆవేదన కలిగించింది. మనల్ని రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తెలుగు ముఖ్యమంత్రి గారికి తుని నుంచి చెప్తున్నాను, యనమల రామకృష్ణుడు గారికి చెప్తున్నాను తుని నుంచి. యనమల రామకృష్ణుడు గారు, మీ తెలుగుదేశం ఎంపీని చావగొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో తెలియదు, కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, మీ ఎంపీని పార్లమెంటులో చితక్కొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, చీకొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ సాటి తెలుగు వాడిగా నాకు కడుపు మండింది. కేంద్రాన్ని నిలదీయాలి, కడుపు మండి ఆవేదనతోటి. అందుకని జనసేన పార్టీ పెట్టాను. ఒక్కరు ఒక్క రాష్ట్రం విడగొట్టినందుకే కాదు, అరే మీరు సంరక్షించాల్సిన వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం. ఆ రోజున రాష్ట్రం విడగొట్టేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై మమేకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీల్ని చితక్కొడతా ఉంటే ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాం? వాళ్ళ గురించి పౌరుషం లేదా? మీకు ఆత్మగౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు? కాళ్ళు పట్టుకుంటారా? అరే మా అన్న కాంగ్రెస్ ఉంటే కాదని వస్తే మీరు వెళ్ళి కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుంటే సిగ్గు ఉండాలి మీకు, సిగ్గు ఉండాలి మీకు. ఇదే కాకినాడలో భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నేను భారతీయ జనతా పార్టీని వెనకేసుకొస్తున్నానంట. అరే మా సొంత అన్నయ్యని కాదని బయటకు వచ్చినోడిని మోడీ గారు ఎంత నాకు, అమిత్ షా గారికి భయపడతావా? నా మీద ఏమైనా 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయా? దోచేసానా? కాంట్రాక్ట్లు చేసావా? ఏం పెట్టి బెదిరిస్తారా ఎవడైనా? ఒకే ఒక బతుకు ఉంటే ఉంటుంది, పోతే పోతే పని చేసేది మటుకు మీకు, మీ జీవితాల కోసం, మీ తరాల కోసం, మీ భవిష్యత్తు కోసం. దేనికి అలసిపోయాం? 2016లో ఆ రోజున కూర్చొని మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు. ఈరోజున మీరు చెప్పండి, మన తునిలో ఒక పారిశ్రామిక వాడున్న ఉద్యోగాలు రాగలుగుతున్నాయా మనకి? దారి పొడుగుతా నేను అందరితో మాట్లాడుతూ ఉంటే ఉద్యోగాలు లేవు, ఇంజనీరింగ్ డిగ్రీలు ఉన్నాయి, డిఫార్మా చదువుతూ ఉన్నారు, ఏమి చదివినా ఏమి చదివినా ఉద్యోగాలు లేవు. ఏది మాట్లాడించి మాట్లాడాలి? ఎవరికి ఇంట్రెస్ట్ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి? ఎవరికి బాధ్యత? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే నిజంగా అలసిపోయి రాష్ట్రం విడిపోయిన తర్వాతనే సరే తెలుగుదేశం నాయకులకి ఎంతో కొంత విఘ్నత వస్తుందేమో, కొంత బాధ్యత వస్తుందేమో అనుకుంటే ముఖ్యమంత్రి గారు చేసే పనులు నాకు నిజంగా చాలా బాధ కలిగించినాయి. ఈరోజున నిన్న 2016లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదని చెప్పి నేను పోరాటం చేస్తూ ఉంటే తిరుపతి నుంచి మన కాకినాడలో రాత్రికి రాత్రి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఒకవైపు నేను కేంద్రాన్ని దుమ్మెత్తి పోస్తూ ఉంటే తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులకి చక్కటి షాంపూలు వేసి, కుంకుడికాయలు వేసి, మంగళ స్నానాలు చేయించి సన్మానాలు చేయించుకున్నారు. ఆ రోజున ముఖ్యమంత్రి గారి పద్ధతి చూస్తూ ఉంటే ఆయనకి నేను ఏం చేయను, నేను బీజేపీని తిరిగితే ఆయన బీజేపీని వెనకేసుకొస్తారు, నేను కాంగ్రెస్ని తిడితే మళ్ళీ ఆయన కాంగ్రెస్ని వెనకేసుకొస్తారు, నేను పోరాటం చేస్తూ ఉంటే అసలు మళ్ళీ భారతీయ జనతా పార్టీని తిడతారు, కాంగ్రెస్ని తిడతారు, ఏం చేస్తారో తెలియట్లా.
నాకు ఒకటే అనిపించింది, ఏ మూలకెళ్ళినా ఉత్తరాంధ్ర నుంచి ఏ మూలకెళ్ళినా యువత కోరుకుంటుంది మార్పు. అక్కడ షెగివరా ఫోటో ఉంది, అక్కడ ఎందుకు పెడతారు? ఈరోజుకి మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి ఎందుకు దండం పెడతాం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం లక్నోకి వెళ్ళినప్పుడు ఎందుకు నివాళులు అర్పించాం ఆయన విగ్రహాలు ఆయనకి? అంటే మార్పు కోరుకుంటున్నాం. ఈ దగుల్బాజీ అవకాశవాద రాజకీయాలు ఆపండి. నేను ముఖ్యమంత్రి గారి నుంచి నేనేం ఆశించలా, మీరు చెప్పండి. ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఒక్కళ్ళు వారి వెంట పడితే ఒక్కసారి జెండా పట్టుకుంటే పదవి అడిగేవాళ్ళు, డబ్బులు అడిగేవాళ్ళు, పొజిషన్స్ అడిగేవాళ్ళు. మేమేం ఆశించలా, సొంత వాళ్ళని కాదని రక్తంతో పోరాడి విభేదించి బయటికి వచ్చి సపోర్ట్ చేస్తే. మేము అడిగింది ఏంటి, ముఖ్యమంత్రిగా చాలాసార్లు అడిగారు మీకు ఏదైనా చేయమంటారా అని, ఏం చేస్తారు సార్ అన్న, నాకు మంచి పాలన ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, అందరినీ లాండ్ ఆర్డర్ ఇవ్వండి అంటే ఆయన అదొక్కటి తప్ప మిగతా అన్ని చేశారు. ఇసుక మాఫియాలు మొన్నదాకా నిన్న ట్వీట్ చేశాను, చిన్నపిల్లలు ఎత్తిపోయే గ్యాంగులు చిన్నప్పటి గురించి ఉన్నవాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఈ రోజున మన ఓట్లు ఎత్తుకెళ్ళిపోయే గ్యాంగులు కూడా తయారు చేస్తూ ఉంది ఈ రోజున. ఇది నేను ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోతూ ఉంటే నాకు నిజంగా ఆవేదన ఉంది. ఇలాంటి వ్యక్తి చేతిలో మన రాష్ట్ర భవిష్యత్తు పెట్టాలా, పెట్టాలా? ఈరోజున నేను కోరుకుంటుంది కూడా ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది. మోసం చేసేవాళ్ళు కాదు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారు నేను తిడుతున్నప్పుడు స్పెషల్ ప్యాకేజ్ చేయాలి, ఎవరైనా సరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే ఆ యువతను జైల్లో పెట్టిస్తాం, కేసులు పెట్టిస్తాం. తల్లిదండ్రులను బెదిరించారు, పోలీసుల చేత కొట్టించారు. మళ్ళీ అదే వ్యక్తి ఈ రోజున ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి దీక్షలు చేస్తూ ఉంటే నాకు నిజంగా అర్థం కావట్లా. ఆయన ఏం కోరుకుంటున్నారు? ఆయన నిజంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి అయితే, నిజంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అయితే ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరుకున్నవాడిని నేను. సినిమాలు చేసుకోవచ్చు, 10 కోట్లు ట్యాక్స్ కడితే 100 కోట్లు సంపాదించవచ్చు. ఎందుకు వచ్చానంటే నా అన్నదమ్ములకి, నా ఆడపడుచులకి, నా అక్క చెల్లెలకి చెప్తున్నాను, నాయన నేను బతికుండగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటా ఉంటే చేతులు కట్టుకొని మటుకు నేను కూర్చొని పోరాటం చేస్తాను. మొన్న శ్రీకాకుళం వెళ్ళాను ఉద్యానం ప్రాంతానికి. మీరు చెప్పండి, ఇంతమంది ఉన్నారు యువత ఇక్కడ, మీకు 2000 రూపాయలు పాకెట్ మనీ కావాలా, లేదంటే 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలా, మీకు ఏది కావాలి? 25 సంవత్సరాల భవిష్యత్తు ఏది చెప్పండి. 2000 వాళ్ళ హెరిటేజ్ ఫ్యాక్టరీలు అమ్మి ఇవ్వట్లేదు, వాళ్ళ హెరిటేజ్ పాలసొమ్ము నుంచి మనకి ఇవ్వట్లా, మన ఉమ్మడి శ్రమ, మన ఉమ్మడి సంపాదన మనకి ఇస్తూ ఉన్నారు. అది తీసుకుందాం, ఓటు జనసేనకేద్దాం, డబ్బులు తీసుకోండి, వాళ్ళు ఇస్తే ముక్కు పిండి వసూలు చేయండి, కానీ ఓటు మటుకు జనసేనకి. ఎందుకంటే జనసేన ఉంది మీకు 25 సంవత్సరాల భవిష్యత్తుకి ఇవ్వడానికి. మీరు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మీ ఆడపడుచులు బాగుండాలి. ఒక సొంత ఇల్లు లేదు మనకి ఈ రోజుకి, ఇన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక సొంత ఇల్లు కట్టడానికి కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు మోయాలా, అధికార పార్టీ జెండా మోయాలా, లేదా రాజకీయ అన్నదండలు కావాలా? నేను ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 8000 చాలామంది మాట్లాడుతూ ఉంటాను, అసంఘటిత కార్మికుల దగ్గర నుంచి, అసంఘటిత కార్మిక కింద దించను కింద దించే చాలు, అసంఘటిత కార్మికుల దగ్గర నుంచి చిన్నపాటి ఉద్యోగాలు, ఒక అంబులెన్స్ డ్రైవర్తో మాట్లాడే వైజాగ్లు, అలాగే ఇందాక వస్తుంటే మనకి రైల్వే స్టేషన్లో పనిచేసే ఈ పొట్లాలు అమ్మే, మనకి పులిహేర ప్యాకెట్లు బిర్యానీ ప్యాకెట్లు అమ్మే వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళందరూ మాకు చెప్తారు, అన్న మాకు ఒక ప్యాకెట్ అమ్మితే 5 రూపాయలు మిగులుద్ది, ఒక కూల్ డ్రింక్ అమ్మితే 2 రూపాయలు వస్తాయి, సంవత్సరం పొడవుతో 8000 రూపాయలు వస్తాయి, నెలకి 8000 వస్తాయి, దాంట్లో జీతం 2500 రూపాయలు, బిడ్డలకి ఇంకొక 1000 రూపాయలు, కట్టాకట్టిగా ఉంటుంది, బుటాబుట్టిగా తినాలి,
ఇల్లు ఉండదు. అలాగే వలస కార్మికుల గురించి అడిగితే స్టేషన్లో అన్న మాకు అయ్యా మాకు ఇల్లు లేవు, ఇల్లు అడగాలంటే ఇస్తా ఉంటారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇవన్నీ చూసి నాకు నిజంగా చాలా వేదన ఉంది, చాలా బాధ ఉంది. నేను అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తామా అంటే మేము ఖచ్చితంగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూనే ఉంటాం. ఎందుకంటే నేను ఓట్లు అడగడానికి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు మీ అందరికి గుర్తు చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు 2014లో వారితో నడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక దేశభక్తుడు, పవన్ కళ్యాణ్ని వచ్చే యువత గొప్ప సామాజిక స్పృహ ఉన్న యువతలు. ఈ రోజున ఆయన మాట్లాడుతూ ఉంటారు పవన్ తప్పుతో పట్టిస్తున్నాడు, ఎందుకంటే ఆయన అడుగుతున్నా ఆయన చేసే తప్పుల్ని ఆయన విమర్శించకూడదు, ఆయన చేసే తప్పుల్ని మనం వెనకేసుకు రావాలి. ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను తప్పులు వెనకేసుకోవడానికి రాలేదు, నేను మిమ్మల్ని నిలదీయడానికి వచ్చాను. ఎందుకు అండగా ఉన్నంతసేపు అండగా ఉంటాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ భుజాల మీద పెట్టుకుని తిరిగాం. మీ అబ్బాయి తిరగలేకపోయాడు 2014లో, పవన్ కళ్యాణ్ తిరిగాను మీకోసం, మీ గెలుపు కోసం. వాళ్ళ అబ్బాయి ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఒక సర్పంచ్ ఎన్నికల్లో గెలవలేదు, సర్పంచ్గా కూడా పోటీ చేయలేదు లోకేష్ గారు, కానీ ఎమ్మెల్సీ పంచాయతీరాజ్ శాఖ ఆయన హ్యాండిల్ చేస్తాడు. యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు, పాప ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎమ్మెల్సీగా దొడ్డు దాటి వెళ్ళారు లోకేష్ గారు లాగా. 30 సంవత్సరాలు ఆయన అనుభవాన్ని తక్కువ చేయట్లా, ఆయన జ్ఞానాన్ని తక్కువ చేయట్లేదు. కానీ మీ జ్ఞానం మీ విజయంకులకి పోలవరం కాంట్రాక్ట్ ఇప్పించడానికి ఉపయోగపడింది, కానీ తువికి మటుకు ఉద్యోగాలు ఇప్పించడానికి మీ అనుభవం ఉపయోగపడలేదు. ఏదనంటే బాధపడతారు, అతను తెలిసి తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు, అయ్యా నాకు మీ అంత చదువుకోలేదు, మీ అంత పెద్ద చదువులు నాకు తెలియవు, మీరన్నా నేను ఫైనాన్స్ మినిస్టర్స్ కాదు, అయ్యా నేను సగటు మనిషిని, ముఖ్యమంత్రి గారికి యనమల రామకృష్ణుడు గారికి సగటు మామూలు మనిషిని, ఒక పోస్ట్ మ్యాన్ మనవండి, ఒక కానిస్టేబుల్ కొడుకుని, నాకు మీ అంత చదువులు మీ అంత జ్ఞానాలు నాకు లేవు, కానీ మా కుందల్లో తప్పు జరుగుతుంటే మటుకు కడుపు మండి నోరెత్తే మటుకు ధైర్యం తెగింపు అన్నీ మాకున్నాయి. మాకు వేదన ఉంది, ఆగ్రహం ఉంది, ఆగ్రహం మాకేదో చేయలేదని కాదు, ముఖ్యమంత్రి గారికి తెలియాలి. ఇంత ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని లక్షల మంది యువత ఉద్యోగాలు ఎక్కడ, మీ అబ్బాయి ఒక్కరికి ఉద్యోగం వస్తే సరిపోద్దా? ఇవన్నీ వేదన కలిగించే. నేను ఈరోజు కోరుకుంటుంది కూడా మాకు భవిష్యత్తులో మనకి తెలుగుదేశం పార్టీది మాట్లాడదాం, తెలుగుదేశం పార్టీది అవకాశవాదం పెరిగిపోయింది, ఏదో కొత్తగా వచ్చింది కాదు, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారు. తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారణమే కాంగ్రెస్ అవమానం చేసింది, కేంద్ర ప్రభుత్వం అప్పుడు కేంద్ర ప్రభుత్వం మనల్ని అవమానపరిచింది, వాళ్ళ మీద తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడానికి సంరక్షించుకోవడానికి అప్పట్లో నాదెండ్ల భాస్కర్రావు గారు కానీ నందమూరి శ్రీ తారక రామారావు గారు కానీ వీరంతా కడుపు మండి వేదనతోటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి కారణమయ్యారు. తెలుగు జాతిని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు అలాంటి కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తులు పెట్టుకుంటే మీరు బయట నుంచి చేసిండొచ్చు, సపోర్ట్ చేసిండొచ్చు, వెళ్ళి మన జాతి గౌరవాన్ని మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారికి. కేవలం గెలుపు అంటే మీరు రాహుల్ గాంధీ దగ్గరికి ఎందుకోసం ఒకసారి మా ఇంటికి రండి, నేను మీకు అండగా ఉంటాను. మీరు 2014లో వచ్చారు, మాకు మళ్ళీ కావాలనుందంటే మేము మిమ్మల్ని అడుగుతాం, రండి మా దగ్గరికి, మా ఆఫీస్కి రండి, మేము అడుగుతాం, అప్పుడు మీ అందరి హక్కులు చెప్తాను. మీ అందరి హక్కులు, మీకు ఉద్యోగాలు కావాలి, మనకి ఏం కావాలి, ఇవన్నీ మాట్లాడతాం, ఇవన్నీ చేసుకుంటాం. అంతేగాని తీసుకెళ్తే మనలో మనం ఏదన్నా అర్థం చేసుకోగలం, కానీ వెళ్ళి ఢిల్లీ వీధుల్లో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం చాలా అన్యాయం అనిపించింది. అలాగే నేను మీకు ఈరోజు చెప్తా ఉన్నాను తుని నుంచి, ఈ తుని చాలా ముఖ్యమైన స్థలం, తుని నుంచి మీ అందరికీ మాటిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు,
భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, వైసీపీతో పొత్తు పెట్టుకోలేదు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. నేను పొత్తు పెట్టుకున్నా ప్రజలతో పొత్తు పెట్టుకున్నాను, అన్నదమ్ములతో పొత్తు పెట్టుకున్నాను, నా అక్క చెల్లెలతో పొత్తు పెట్టుకున్నాను తప్ప, సామాజిక న్యాయం కోసం పొత్తు పెట్టుకున్నాను తప్ప. నాకు పార్టీలతో, ఎందుకంటే ఒకవేళ నిజంగా నేను అలాంటి పరిస్థితులే వస్తే నేను మీకు నిలబడతాను. మీ అందరికీ తెలుసు 2014లో నేను ఆ రోజున చెప్పాను, ఒకవైపున నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఉంటే వీళ్ళిద్దరినీ నేను సపోర్ట్ చేయమని, ఓట్లు వేయమని మీ అందరిని అడుగుతున్నాను. ఒకవేళ వీళ్ళు మనం అనుకున్న చేయలేని పక్షంలో నేను బయటకు వచ్చి నిలదీస్తాను, ప్రశ్నిస్తాను, ఎదిరిస్తానని చెప్పాను. అదే మాట ప్రకారం ఈరోజు నేను మీ ముందున్నాను. నేను మాట మార్చలా, రాష్ట్ర ప్రయోజనం కోసం సపోర్ట్ చేశాను. మరి ప్రధానమంత్రి గారికి, అంటే నేను ఎవరికి మర్యాద ఇస్తాను వచ్చింది ముఖ్యమంత్రి గారికి, ఒరే తురే అనాలా ప్రధానమంత్రిని, అమ్మాలి తిట్టాలా మీ బాలకృష్ణ గారిలాగా? ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఒక దూషించని తిట్టు బాలకృష్ణ గారు తిట్టారు, అలా తిట్టాలా? నేను అలా చేయలేను, నా సంస్కారం ఉంది, నాకు మర్యాద ఉంది, వివేదిస్తాం, గొడవ పెట్టుకుంటాం, కానీ అలా తిట్టం, అలా తిడితేనేనా గొడవ పెట్టుకున్నట్టు? మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ మీరేం చేశారు? వెళ్ళి సెంట్రల్ హాల్లో మీరు ఎప్పుడో కూర్చున్నారు, ఇట్లా బూతులు తిట్టుకుంటారా సమస్యను పరిష్కరించడానికి? అరే ఇరుగు పొరుగు వాళ్ళే మాట మాట కూర్చొని సంస్కరించుకుంటాం, మనకి పరిష్కరించుకుంటాం సమస్యలు. అలాంటిది ఒక ప్రధానమంత్రితో ఎలా మాట్లాడతాం? మంచిగా మాట్లాడతాం. నేను ఎప్పుడో మెడ్రాస్ ఉన్నప్పుడు చదువుకున్నాను, ఎంజీఆర్ జీవిత చరిత్ర చదువుకున్నప్పుడు ఎంజీఆర్ చెప్పింది కేంద్ర ప్రభుత్వంతో చాలా సయోధ్యంగా ఉండాలి. కొన్నిసార్లు మాట్లాడేసి ఉంటాయి, సయోధ్యత చేసుకోవాల్సినవి ఉంటాయి, విభేదించాల్సినవి ఉంటాయి, అవసరమైతే గొడవ పెట్టుకోవాల్సినవి ఉంటాయి, దానికి ఒక క్రమం ఉంది. నేను అదే పద్ధతిలో నరేంద్ర మోదీ గారితో పద్ధతిగా మాట్లాడతాం, గొడవ పెట్టుకుంటాం, అవసరమైతే చాలా విభేదిస్తాం, రోడ్ల మీదకి వస్తాం, మాకు ఆ భయాలు లేవు. నరేంద్ర మోదీ గారికి నేను ఇస్తాం గౌరవం. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా, మొన్న భారతీయ జనతా పార్టీతో పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకున్నారు, నిన్న ఈరోజేమో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కూడా ఒకటి అయిపోవచ్చు, ఇద్దరు కలిసిపోతారు. వాళ్ళిద్దరికి జనసేన అడ్డం అంటే, పవన్ కళ్యాణ్ అడ్డం అంటే, తెలుగుదేశం పార్టీ వైసీపీకి చంద్రబాబు నాయుడు గారు వైసీపీతో కలిసిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అది ఆయన గుణం, ఆయన అలా పెరిగారు. నేను అలా మాట్లాడను, ఏమి చేసినా మనకి మేలేం జరుగుతుంది, మన రాష్ట్ర ప్రయోజనాలకి ఏం జరుగుతుంది, మీకు ఎంత బాగుంటుంది, ఎన్ని ఉద్యోగాలు సంపాదించగలం, నేను దానికోసం ఉన్నాను. అందుకే మీకు మాట ఇచ్చేది కూడా, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు ఈయన భారతీయ జనతా పార్టీ ఈయన కలిసిపోయింది అంటే, భారతీయ జనతా పార్టీ జగన్ పవన్ పార్టీ అంట, భారతీయ జనతా పార్టీ అంత నీచంగా దిగజారిపోయావా? అలా దిగజారేవాడు ఇలా పంచగడతాడా? పంచగట్టి ఎందుకు వచ్చాం? అరే నా తెలుగు జాతి ఆత్మగౌరవం, నా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వచ్చాను నేను ఇక్కడికి. మీలాగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట పెట్టడానికి పవన్ కళ్యాణ్ పంచగట్టలో మర్చిపోకండి. అవసరమైతే కుత్తు కోసుకుంటాం, కానీ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎప్పుడు తాకట పెట్టాము. ఆవేదన చెందున్నాం. మీ కోరుకుంటుంది కూడా ఈ 2019 ఇది చాలా కీలకమైన ఎలక్షన్స్. ఇది నా దగ్గర వేల కోట్లు లేవు, మీరు పవన్ కళ్యాణ్ సీఎం అది ఒక మంత్రంలా అంటా ఉన్నారు. ఈ మంత్రానికి ఒక శక్తి ఉంటుంది, ఈ మంత్రం తక్కువదేం కాదు. పవర్ స్టార్ సీఎంఓ పవన్ కళ్యాణ్ సీఎం అంటే దాని శక్తి ఉంటుంది. ఇన్ని కోట్ల మంది జపించి సీఎం సీఎం అంటే అయి తీరుతాం అనుమానం లేకుండా.
Kapote Nen Korkunedi Nen Korkunedi Mukimantra like Alankar and Kadu Lizana Korika Kadu Miku Lakshana Ujoga Livotaniki Adivoka Parikaram, what a positioning, Wakopa, what a platform are they? అలాగే అసంఘటిత కార్మికులు ఉన్నారు, వలస కార్మికులు ఉన్నారు. వారికి అండగా వాడికి ఇల్లు లేదు. వాడికి ఇల్లు కట్టించడానికి నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే తప్ప వారికి ఇల్లు కట్టించలేం. అందుకు ముఖ్యమంత్రి గురించి మీరు అంటుంటే దానికి ఒప్పుకుంటాను తప్ప నా కోరికతో నాకు నిజంగా కోరిక లేదు. అలాగే తునిలాంటి ఘటనలు జరగకుండా Land order దెబ్బ తినకుండా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఇలాంటి ఎవరో కత్తితో పొడిస్తే అలా కూర్చో కాకుండా ఒకళ్ళ మీద మట్టి సిరుకు దుమ్మెత్తి పోసుకోకుండా హుందాగా ఒక రాజకీయం చేయాలి. మీకు ఎలా ఉంటుంది మనం కూర్చోబెట్టి పొద్దున ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఇంట్లో ఉంట తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారని. అలాంటిది మనకి దారిని చూపించాల్సిన రాజకీయ వ్యవస్థ. ఒక ప్రధానమంత్రిని అమ్మాయిని తిట్టే దానికి ముఖ్యమంత్రి గారు నవ్వుతారు. మరి ఆయనకి ఆసరదా ఏంటో నాకు అర్థం కాలేదు ఆ రోజున. అలాగే అంటే విమర్శకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. నేను ప్రధానమంత్రి గారితో నన్ను అడిగారు చాలామంది, మీరు ఒకసారి ప్రధానమంత్రి గారిని కలవచ్చు కదా, మీరు వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మెమరాండం ఇవ్వచ్చు కదా అంటే నేను ఒకటే చెప్పా, నేను వస్తాను, మనస్ఫూర్తిగా నమస్కారం పెడతాను, హృదయపూర్వకంగా ఆయనకి గౌరవిస్తాను. కానీ బయటకు వచ్చి ఆయనకు మర్యాద ఇచ్చిన తర్వాత, టీ తాగిన తర్వాత, ఆ ఇచ్చిన టీ ప్రధానమంత్రి ఇచ్చిన టీకి పొంగిపోయి బయటకు వచ్చి గతంలో లాగా ప్రధానమంత్రి గారు బాగా మంచి చర్చలు జరిగినాయి, చాలా బాగుంది, ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పను. ఏమంటానంటే బాగా మనం ప్రధానమంత్రి గారు అండగా నిలబడుతున్నారంట. ఇది మోసం కాదు, ఆ మోసాలు నేను చేయలేను సార్, నేను అందుకని రాలేనని చెప్పి నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడినా వెళ్ళి కూర్చుంటాం మాట్లాడతాం. మీరు ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే చెప్పండి, మేము తేల్చుకుంటాం. వారు నన్ను అడిగారు ఎందుకే నువ్వు పొలిటికల్ పార్టీస్ను నడపలేను, జనసేన పార్టీ అని నడుపుతావు, రీజనల్ పార్టీస్ అంటే సమస్య కష్టమా, తమాషాలు అనుకుంటున్నావా, వేల కోట్లు కావాలి, ఎలక్షన్లకు నియాలి, ఇట్లా బెదిరిస్తే అందుకని ఏం చేయమంటారండి? భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే, నేను చచ్చిపోతాను కానీ విలీనం అయితే ఎప్పుడు ఏ పార్టీలో చేయను. ఓటు రాకపోతే పోయా, ఓటం వస్తే రాని, కానీ నేను మన జాతీయ ఆత్మగౌరవాన్ని నేను ఎప్పుడు తాకట్టు పెట్టలేను. తెలుగుదేశం పార్టీలాగా అండగా నిలబడతాం, అండగా ఉంటాం. నేను కోరుకుంది కూడా ఒక హుందాతో కూడిన రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం. 2019 చాలా కీలకమైన ఎన్నికలు, చాలా అవసరం. ఈ 2019 నుంచి మీరు చూడండి, మిమ్మల్ని అందరూ అడుగుతారు మీ ఇంట్లో చాలా మూలలు మొన్నక మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. నేను మన ఉద్దానం ప్రాంతానికి వెళ్ళి తుఫాన్ బాధితులను కలుస్తూ ఉంటే నేను మనోహర్ గారు అలసిపోయి ఒక పడిపోయిన తుఫాన్లో పడిపోయిన కొబ్బరి చెట్టు ముందు కూర్చున్నాం. కూర్చుంటే ఇక్కడ ఇలాంటి యువత ఒక 10 మంది వచ్చి సెక్యూరిటీ వాళ్ళు ఆపుతూ ఉన్నారు. నేను అడిగా ఏంటమ్మా అంటే అన్న ఒకసారి 10 నిమిషాలు అన్నా పరిగెత్తి ఒకసారి రమ్మంటే పరిగెత్తి కూర్చున్నాడు కింద. కూర్చుంటే వాళ్ళు అడిగింది ఏలే అన్న, మాకు ఉద్యోగం ఇవ్వు అన్న, మాకు 2000 పాకెట్ మనీ ఇవ్వు, అయ్యేం అడగలా, ఒక 2 మంచి మాటలు చెప్పన్నా మాకు. నేను అడిగిన 2 మంచి మాటలు ఏంటంటే, వాళ్ళు అడిగింది వాళ్ళు అన్నమాట, అన్న మాకు డబ్బులు కాదన్న, మాకు కావాల్సింది మా భవిష్యత్తు, మాకు ఉద్యోగాలు, మా సంపాదించిన శక్తి ఇవ్వన్నా, మాకు 25 సంవత్సరాలు భవిష్యత్తు కావాలన్నా, మాకు అందుకు వచ్చామన్నా నీ గురించి. నేను వాళ్ళని ఒకటే అడిగా, వాళ్ళు చెప్పారు అన్న నీకోసం చచ్చిపోతామన్నది అంటే నా కోసం మీరు చచ్చిపోయే పనులు ఏం చేయొద్దు, ఓటేయండి చాలు, అంతకుమించి మీరు ఏం చేయకల్లా, ప్రాణత్యాగాలు ఎందుకు చేయాలి నాన్న, మీరు ఎందుకు చేయాలి నాన్న ప్రాణత్యాగాలు,
నేను తెలుగుదేశం పార్టీ కాదన్నా, నేను వైసీపీ కాదన్నా, నేను మీరు బాగుండాలని కోరుకునేవాడిని. మీ ఇంట్లో ఒకడిని, ఇది నా కుటుంబం అనుకున్నప్పుడు మిమ్మల్ని త్యాగాలు చేయమని ఎందుకంటాను? నేను త్యాగాలు చేస్తాను. మీరు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మీ తల్లిదండ్రులు బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. నాకు ఆవేదన ఉంది, నేను అందుకున్నాను. మీరు నాకు ఓటేయండి. మీరంత దిగొచ్చారా? అంటే వీళ్ళు రాజులా, రాజరికాల? మామూలు సామాన్యమైన మనుషులు, అందరిలాంటి కడు సామాన్యమైన మనుషులు మీరు ఎక్కిరాలా? మా ఓట్లతో మెగ్గి మాకు రాజు అనుకోకు. కోల దోస్తాం, జాగ్రత్త, కాబడతారు. మా ఓట్లతో నేను ఎక్కించాం గద్దె, అవసరం లేదు కూడా గద్దె దింపుతాం. చాలు రా, చాలు రా, మాలో నుంచి ఒక నుంచి వెళ్ళుకుంటాం ముఖ్యమంత్రిగా. సామాన్యుడు బిడ్డ ఒకడు ముఖ్యమంత్రి అవుతాడు, వాణ్ణి పెట్టుకుంటాం. అంతేగాని కూర్చోబెట్టి మీరు ముఖ్యమంత్రి కొడుకే ముఖ్యమంత్రి అవ్వాలి? మా నాన్న, మా తాత ముఖ్యమంత్రి, మా నాన్న ముఖ్యమంత్రిగా, నేను ముఖ్యమంత్రి అవుతుంది ఇలా కాదు. మాకు కావాల్సింది చాలా మామూలుగా, నేనేని కాదు. మీలో ఎవరైనా సరే ఒక రోజున, ఒక 10 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, ఒక మామూలు మనుషులు, సామాన్యులు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద బడుగు బలహీన వర్గాల నుంచి వాళ్ళకి ముఖ్యమంత్రి అవ్వడానికి నేను దారి ఏర్పరుస్తున్నాను. ఈ రోజున నా కోరిక కోసం రాలేదు రాజకీయాల్లోకి. మీరు, మీ చేత మీరు పాలింపబడాలి. ఎవడో కూర్చొని మన ఈ నెత్తి మీదకి తొక్కే పాలకులు మనకు అవసరం లేదు. ఎక్కి తొక్కే వాళ్ళని తొక్కి నేల రాసేద్దాం వాళ్ళని. అందుకు వచ్చాను నేను రాజకీయాల్లోకి. నేను సినిమా నటుడిని కాదు. నేను సినిమాల మీద నాకు వ్యామోహం లేదు. స్ఫూర్తితో పెరిగాను, అల్లూరి సీతారామరావు స్ఫూర్తితో పెరిగిన వాడిని, భగత్ సింగ్ స్ఫూర్తితో పెరిగిన వాడిని, షగివారా స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాడిని. నా కోరిక ఒక మార్పు తీసుకొద్దాం. అరే చంద్రమండలానికి ఒకటి వెళ్ళి, రాకెట్ వెళ్ళి చంద్రమండలం మీద మనిషి పాదం మోపగలిగినప్పుడు ఈ దేశంలో ఒక సమూలమైన రాజకీయ మార్పులు ఎందుకు తీసుకురాలేం? ఎందుకు తీసుకురాగలం? అక్కడ అంబేద్కర్ గారు ఎప్పుడో దశాబ్దాల క్రితం చేస్తే, ఈ రోజుకి ఆయన చేసిన పని ఈ రోజుకి మనకి దిశానిర్దేశం చేస్తూ ఉంది. ఈరోజు ఆయన స్ఫూర్తితోటి మేము, మా అందరం కూడా కష్టపడి భావితరాలు దిశానిర్దేశం చేయడం కోసం అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకెళ్తా ఉన్నాం. మాకు అవినీతి లేని రాజకీయ వ్యవస్థ కావాలి. అవినీతి లేని రాజకీయ వ్యవస్థ, అలసిపోయాం, విసిగిపోయాం. అరే ఒక రోడ్డు మీదకి వెళ్ళి ఒక పెన్షన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలా మీకు? ఒక చిన్నపాటి పర్మిషన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలా? చాలామంది ఇది చెమటతో తడిచిపోయింది. మీ స్వేదంతో, మీ చెమటతో ఇది. ఈ చెమట నేను ఎందుకు పట్టుకుంటానంటే, మీ శ్రమ తాలూకు శక్తి నాకు తెలుసు, మీ శ్రమ తాలూకు విలువ తెలుసు. మీరు విసిరేస్తే ఎందుకు మెడలు వేసుకుంటానంటే, నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీ శ్రమను గుర్తించిన వాడిని, మీ శ్రమ నా మెడలో పూలహారం. మీ చెమట, మీ కష్టం నాకు పన్నీరు జల్లు. నేను ఎందుకంటే మీ కష్టాన్ని మెడలో వేసుకున్నవాడిని. నేను పారిపోతానా? మీకు అండగా నిలబడ్డా మీకు. నేను పారిపోయే వ్యక్తిని కాదు, అవకాశవాదిని కాదు, మీకు అండగా ఉంటాం. అందరూ అడిగారు, ఇదే తుని రైల్వే స్టేషను తగలబడిపోయింది. ఒకరు రైల్వే బోగి తగలబెట్టారు, కేసులు పెట్టారు. ఇదే తుని ఈ రోజున ఒక సరికొత్త మార్పుకి నాంది పలకపోతా ఉంది. ఇదే తుని తగలబెట్టడాలు తగలబెడుతుంటే చూస్తూ రోమ్ చక్రవర్తి నీరోలాగా చంద్రబాబు గారిలా కూర్చోడానికి మేము లేము. అసలు తగలబెట్టకుండా ఉండే పరిస్థితుల్ని రాకుండా, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేలా చేయడానికి జనసేన రాజకీయం చేయబోతా ఉంది. అసలు అలాంటి పరిస్థితులు అవసరం లేదు. అంత కోపతాపాలు ఎందుకు రావాలి ఎవరికైనా? అంత వ్యవస్థను అంత నిర్వీర్యం ఎందుకు చేయాలి? 10 మంది బయటకు వచ్చి, ఒక బిడ్డ ఆకలి తరుస్తుంటే, ఏడుస్తూ ఉంటే తండ్రి వచ్చి, బిడ్డ తండ్రి తల్లి వచ్చి ఏమంటారు? ఏదో చెప్తారమ్మా, ఏం కావాలి నీకని.
ఇంతమంది ప్రజలు రోడ్ల మీద పడుతున్న లక్షలాది మంది, అది కాపులు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, ఎవరు వచ్చినా సరే ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉంటే అడగాలి ప్రభుత్వం తాలూకు బాధ్యత మీ కష్టమేం చెప్పను. అంతేగాని వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, మనం పోలీస్ సహకారం ఇవ్వకుండా చంపేద్దాం, గొడవలు చేద్దాం అనే పద్ధతి మానుకోవాలి. ఇంకా ఒక సరికొత్త రాజకీయ ప్రస్థానం రావాలి, న్యూ ఏజ్ పాలిటిక్స్ రావాలి. న్యూ ఏజ్ పాలిటిక్స్ అంటే ఏంటో మీకు డిఫినేషన్ ఇస్తాను. ఏమీ ఆశించకుండా ప్రజాశ్రేయస్సే ముఖ్యోద్దేశంగా సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఎక్కడో మూల పెట్టేసి ప్రజలు బాగుండాలి వారి కోసం. అందుకు మీరు అన్నిటికంటే కూడా ఈ ఆశయాలు చెప్పడం చాలా తేలిక, చేసి చూపించడం కదా బెస్ట్. అందుకని 2014 అందరూ తిట్టారు, ఎందుకు చేసావు ఈ పని అంటే నాకు తెలియదా ముఖ్యమంత్రి గారు నారా మన నందమూరి తారక రామారావు దెబ్బ తీసి వచ్చారని తెలియదా నాకు అమాయకుండా నేను, మాకు అర్థం కావా అంటే ఆయన సాక్షాత్తు ఆయన బృహస్పతి అనుకుంటావా? అలా అనుకో కదా. ఆయన తెలుసు, ఆయన ఏ మీద ఏ మూల వచ్చారో ఏ పద్ధతుల్లో వచ్చారో తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనకున్నది పార్టీలు ఇవే. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకోవైపు చంద్రబాబు గారు ఉన్నారు. మనల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఉంది, మనల్ని ఏదో ఆశ పెడతామని చెప్పి బీజేపీ ఉంది. నేను అందుకనే మీరు చూడండి 2014 నా స్పీచెస్ చూడండి, నేను చాలా ఆచితూచే మాట్లాడా. నేను ఎందుకంటే సంపూర్ణంగా నమ్మలేదు వీళ్ళని, ఒక బాధ్యతగా చెప్పాను. సార్ నిజంగా ప్రజలకి చాలా కష్టాలు ఉన్నాయి, ఉద్యోగాలు కావాలి, అవమానాలు పడ్డాం, మంచి భవిష్యత్తు ఇవ్వండి. మేము కోరుకునేది అదే అంటే ప్రధానమంత్రి గారు మాటిచ్చారు, ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు, అన్నీ చేసుకున్నారు. ఈ రోజున వదిలేస్తే నేను వెళ్ళి కత్తులు కటారులు పట్టుకొని గొడవ చేయడం ప్రజాస్వామ్యం ఎందుకు? పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకు? అసెంబ్లీ వ్యవస్థ ఎందుకు? చట్టసభలు దేనికి? మనం ఓటు ద్వారా, ఓటు అనేది మన దగ్గర ఆయుధం ఉంది, బలమైన ఆయుధం. కొన్ని వేల కత్తులకి కొన్ని కోట్ల బుల్లెట్ల కంటే కూడా ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉంది. ఎప్పుడైనా సరే అంబేద్కర్ గారి వేలు ఇలా ఉంది అంటే అర్థం ఏంటంటే ఓటు అనే ఆయుధం ఉంది, గుర్తుపెట్టుకో. దాన్ని దాన్ని వాడి ద్రోహం చేసే వాళ్ళని ధ్వంసం చేయి. ఎప్పుడైనా సరే అంబేద్కర్ గారి విగ్రహం చూసినప్పుడు ఇదే ఉంటుంది, ఓటు అనే ఆయుధం నీ చేతిలో పెట్టాను, ఈ ఆయుధాన్ని నువ్వు ఎలా వాడుకుంటావో ఇది నీ చేతిలో ఉంటుంది. అది ఆయన మనకిచ్చిన బహుమతి, మనం ఎలా వాడుకుంటాం. మేము ఆశయాన్ని తీసుకొని పిడికిల్లో బిగించి అవినీతిని తన్ని తరుముతామని చెప్పి మనం దీనికి తీసుకెళ్దాం అందరూ. ఇది 2019 చాలా కీలకమైన సంవత్సరం, చాలా కీలకమైన సంవత్సరం. మీ అందరూ కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా, ఎందుకంటే ఏ కులం చూసినా నేను చాలాసార్లు అడుగుతాను, పవన్ కళ్యాణ్ తిట్టాలంటే మొన్న ఒకసారి విజయనగరంకి వెళ్ళా, విజయనగరంకి వెళ్తే ఆనంద్ అశోక్ గజపతిరాజు గారిని తిట్టాను, ఏదో అన్నాను. ఆయన అడిగింది అంటే ఆయన కోసం నేను క్యాంపెయిన్ చేశాను. మీరు చెప్పండి, నేను ఏ ఊరికి వెళ్ళినా కనీసం లక్షల మంది నేను అభ్యర్థిస్తానా లేదా చెప్పండి. మరి అలాంటి నేను ఏ భేషజాలు లేకుండా, ఏ ఇగోలు లేకుండా నేను విజయనగరం వెళ్ళి ఆనంద అశోక్ గజపతిరాజు గారు లేకుండా పక్కన కనీసం ఏంటంటే ఒక అభ్యర్థి ఉంటాడు, ఈ అభ్యర్థికి ఓటు అయ్యండి అని. ఆయన అభ్యర్థి కూడా లేరు. నేను ఆయన కోసం అశోక్ గజపతిరాజు గారిని గెలిపించండి అని అంటే నేనేం కోరుకున్నాను? మెచ్చి మేకతోలు కప్తానని ఆశిస్తానా? దండ ఏం ఆశించాల? ఆయన ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడని తర్వాత అడిగితే హూ ఇస్ పవన్ కళ్యాణ్? ఐ డోంట్ నో హిమ్. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదండ. అందుకే నేను విజయనగరం వెళ్ళినప్పుడు ఆయన కోట ఎదురుగా వెళ్ళి అశోక్ గజపతిరాజు గారు నేనేనండి పవన్ కళ్యాణ్, కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు చెప్పాను. అంటే కథ ఇది కాదు, నేపథ్యం చెప్తున్నా. దానికి కొంతమంది ఆయనకు సంబంధించిన బంధువులు ఒక మాట అన్నారు, అండ్ మేము అశోక్ గజపతిరాజు గారు అంటే మేము అందరం బాధపడ్డామండి, మా కులస్తులందరూ బాధపడ్డామంటే నేను ఒకటే అన్నాను, మరి ఆ రోజున అశోక్ గజపతిరాజు గారిని సపోర్ట్ చేసినప్పుడు మీ కుటుంబీకులందరూ బాగా మీరు ఆనందించాలి కదా. ఆయన నేను అన్నానంటే రాజకీయాల్లో మార్పు రావాల్సిన న్యూ ఏజ్ పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ అంటే కాపులు అన్నట్ట,
పవన్ కళ్యాణ్ అన్నట్టు అంతే. అశోక్ గజపతి రాజు గారు అంటే క్షత్రియులు అన్నట్ట, అశోక్ గజపతి రాజు గారు అన్నట్టు, చంద్రబాబు గారిని అంటే కమ్మవాడిని అన్నట్ట, చంద్రబాబు నాయుడు గారిని అన్నట్టు. ఈ పరిస్థితులు మారాలి. అంటే పవన్ కళ్యాణ్ తిట్టాలంటే బీసీల చేత తిట్టించండి, మాలల చేత తిట్టించండి, మాదిగ నాయకుల చేత తిట్టించండి. ఇవి తప్పుడు సంకేతాలు. అంటే కింద వర్గాలతో గొడవలు పెట్టించండి, మీరు బాగానే ఉంటారు. ఇదా ఈ ఇదే ఈ నీచత్వాన్ని ఒడిగడతారు. ఇంకా మరి అంబేద్కర్ గారి ఆశయాలు మీరు ఏం చేశారు మరి? ఇంకా అంటే ఇవి మారాలి. న్యూ ఏజ్ పాలిటిక్స్ని ఎందుకు అంటున్నానంటే కులాలని విడగొట్టడం అంటే ఇదే. అందుకే మనం కులాల ఐక్యతను ఎందుకు పెట్టామంటే అలసిపోయాం ఈ ఆటతోటి. భయపడి నాకు ఈ వ్యక్తిని అంటే అశోక రాజు గారిని అంటే ఆయన కులాల ఓట్లు రావేమో, ఈయనంటే ఈ ఓట్లు రావేమో, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఓట్లు, వాళ్ళ కుటుంబీకులు ఓట్లు రావు. ఎంతకాలం పడతాం దరిద్రంగా? మారాలి ఈ వ్యవస్థ. విసిగిపోయాం, ఏదో మారాలి, ఒక కొత్త వ్యవస్థ రావాలి. కులాల ముసుగుల్లో, కులాల ముసుగుల్లో దోపిడీలు చేసి వ్యక్తులు అవినీతి చేసి లంచాలు తిని దోపిడీలు చేసి కులాల ముసుగులో దాక్కోవడం నాకు నచ్చదు. ఎవరు ఏ కులమైనా సరే, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఎవరు ఏ కులమైనా సరే, నిన్ను తీసుకొచ్చి ప్రజాకోట్లు నిలబెడతాం, ప్రజాకోట్లు నేను నిలదీస్తాం. ఇది ప్రజాకోట్ ఇది. మీరు తప్పు చేశారు, మీరు బాధ్యత వహించాలంటాం. అంతేగాని కాపులంటే కాపులు ఓట్లు పడవు, కమ్మవారంటే కమ్మవారి ఓట్లు పడవు, రెడ్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెడ్లు ఓట్లు పడవు. అరే ఎంతకాలం పడతావా ఈ విసుగు విసుగు చిరాకు దొప్పుతోంది మారుత సమాజం? ఎంతకాలం చేస్తాం ఇది ఈ నీచపు కుల రాజకీయాలు? మళ్ళీ ఎవరే మాట్లాడరు, కులాలు అంటారు కానీ అసలు ఎవరే మాట్లాడరు. కులం గురించి ఒక్కటి మాట్లాడు, నా కుల ఫీలింగ్ లేవంటారు, అందరు కులాల గురించే మాట. నేనేమంటానంటే నేను 2014 నుంచి నేను కులాలను వెనకేసుకురాను. కులాల తాలూకు ఆవశ్యకతను అర్థం చేసుకుంటాను. ఒక కులంలో తక్కువ వెనుకబాటుతనం ఎక్కువ ఉంటుంది, మాలల్లో వెనుకబాటుతనం ఎక్కువ ఉంటుంది, మాదిగల్లో వెనుకబాటుతనం ఎక్కువ ఉంటుంది, ఆదివాసీల్లో సరైన ఉపాధి అవకాశాలు ఉండవు. అవన్నీ చూడాలి. ఇంత ఉమ్మడి సంపాదనని సమానంగా పంచగలటం అంటే ఒకరు తక్కువ మందికి ఎక్కువ ఇవ్వడం కాదు. ఎవరైతే ఒక ఎస్టీ ఎస్టీ సబ్ ప్లాన్, షెడ్యూల్డ్ క్యాస్ట్కి షెడ్యూల్డ్ ట్రైబ్ సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ అది వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు ఈ రోజుకి మనకి వాడల్లోకి వెళ్తే వెలివాడల్లో అని చెప్తాం, ఇంకా వెలివాడల్లో మేము పదాలు వాడతాం. ఇంకా మనం ఇంకా కూర్చొని దళిత తేజం పదం వాడాలి? ఇంకా మన దౌర్భాగ్యం కాకపోతే మనందరం సమానం కాదా? ప్రత్యేకించి దళిత తేజం అని మాట్లాడతావా మనం? నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రేమ కానీ ఉంటే అసలు నువ్వు నిలబడు. మొన్నటికి మొన్న దిందులూరు ఎమ్మెల్యే ఒక ఆయన మాదిగ కులానికి సంబంధించిన ఒక వ్యక్తిని కులదూషణ చేస్తే, ఒక ఎస్ఐని కులదూషణ చేస్తే మాట్లాడేవాళ్ళు ఎవరు? మరి దళిత తేజం అని పేరు పెట్టి మరి ఏం చేస్తారు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ ఎస్సీ ఎస్టీలకు వెళ్ళవు. మీరు కులాల పేరు పెట్టి దూషిస్తే వాళ్ళు అండగా ఉండరు. ఇది మేము కోరుకుంటుంది ఏంటంటే ఎక్కడో మారాలి. ఎవరి ఫండ్స్ వాళ్ళకి వెళ్ళాలి, ఎవరి ఏ బడ్జెట్ ఎవరికైతే ఇవ్వబడిందో ఆ బడ్జెట్ వాళ్ళు సంపూర్ణంగా వెళ్ళాలి. నేను కోరుకుంటుంది కూడా జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా స్థాపిస్తాను, ఖచ్చితంగా. అది కూడా చెప్తాను మీకు, 2019 నుంచి 2021 లోపు చాలా బలమైన మార్పులు జరగబోతున్నాయి మన దేశ రాజకీయాల్లో, చాలా బలమైన మార్పులు. ఇది మీరు భవిష్యత్తు అనుకోండి, జ్యోతిష్యం అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, లేదంటే ఇది నా సోషల్ ఫిలాసఫీ అబ్జర్వేషన్ అనుకోండి, సామాజిక తత్వాన్ని కొన్ని దశాబ్దంలో చూసిన వాడి తాలూకు అవగాహన పరిశీలన అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ ఒక సరికొత్త రాజకీయ శకం ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి గారు మన నందమూరి తారక రామారావు గారు 80లో పెట్టారు, యనమల రామకృష్ణుడు గారు కానీ 80లో వచ్చిన నాయకులు, చంద్రబాబు నాయుడు గారు 70 లేట్ 70s వచ్చిన 80లో వచ్చిన నాయకులు, ఇవన్నీ అయిపోయినాయి. వాళ్ళందరూ రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు మళ్ళీ 2019 ఇస్తే మళ్ళీ వాళ్ళ విజయం కలిగి వాళ్ళ అల్లుడికి కాంట్రాక్టులు, వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రి చేద్దాం, కోడెల సుబ్రసాద్ గారి అబ్బాయిని ఇంకొకసారి హోమ్ మినిస్టర్ చేద్దాం. ఇలాంటి అలవాట్లు ఇలాంటి తప్ప కొత్త పైనున్న యువతని ఉన్నత స్థానంలో పెట్టాలి, ఇక్కడున్న యువతని ఉన్నత స్థానంలో పెట్టాలి అనే సరికొత్త రాజకీయ వ్యవస్థ రాదు. మేము కోరుకుంటుంది కూడా నేను మీలో నుంచి
చాలా బలమైన నాయకులు నేను తయారు చేస్తాను. నేను మీకు మాటిస్తున్నాను, నేను 25 సంవత్సరాలు అని మాట్లాడుతుంటాను. కారణం నేను విసిగిపోయాను. ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా మన యనమల రామకృష్ణుడు గారు కావాలా తిరి నుంచి, వాళ్ళ కుటుంబ సభ్యులు కావాలా? కాదు. ఇంకా చాలా వెనుకబడిన ఉన్నాయి, పేద వర్గాలు ఉన్నాయి, వాళ్ళ నుంచి సరికొత్త నాయకులను తీసుకొద్దాం. ఎందుకంటే డబ్బు సంపాదన అలవాటు అయిపోయిన వాళ్ళు, పదవిని అంత అనుభవించిన వాళ్ళ శక్తి ఉండదు, ప్రేమ ఉండదు వాళ్ళకి. ఎందుకు నేను ట్రైన్లో వచ్చాను? సపరేట్ ప్రైవేట్ ఫ్లైట్లో రావచ్చు కదా. ఎందుకు వచ్చానంటారే, నా అన్నదమ్ముల కష్టం తెలియాలి, నా చెమట కష్టం నాకు తెలియాలి. నా కోసం ఈ చెమట తడిచి ముద్దైపోయిన టవల్ తాలూకు నాకు స్వేదం తాలూకు శక్తి, దాని శ్రమ నాకు తెలియాలి. అందుకు ట్రైన్లోకి వచ్చాను. ట్రైన్లోకి వస్తే హమాలీలు, కూలీలు, ఎంతమంది అందరినీ కలిసి, విద్యార్థులు, విద్యార్థినులు, ఎంప్లాయీస్, ఇంతమందిని కలిసి వస్తూ ఉంటే రైతులు, మామిడి రైతులు, రైతాంగం, ఉద్యోగులు, ఇంతమందిని కలిసి వస్తే మాకు అనుభవాని కోసం నలుగుతాం, పీకుతారు, లాగుతారు. ఎందుకు వస్తున్నామంటే మేము మార్పు కోరుకుంటున్నాం. మేము సరికొత్త మార్పుకి మేము నాంది పలకబోతున్నాం, నాంది పలికాం. అన్నిటికంటే కూడా మేము ఆశయాలు మాట్లాడాం, ఆశయాల్ని ఆచరించి చూపిస్తున్నాం. ఆ ఆశయాలే మమ్మల్ని ఈరోజు మీ ముందు నిలబెట్టినాయి. నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి లాగా, లేదా ముఖ్యమంత్రి గారి లాగా హెరిటేజ్ ఫ్యాక్టరీలు ఉన్నాయా? ఏమి లేవు. నా సంపాదన ఎవరు? మీరే నా సంపాదన, మీరే నా సంపాదన, మీరే నా శక్తి. పవర్ స్టార్ అంటే నాకు అంత కాదు. పవర్ అంటే మీరు, స్టార్ అంటే భగవంతుడు. మధ్యలో నేను నా పవర్ ఇది, ఆ స్టార్ పైన ఉంది, ఆ మధ్యలో ఉన్నది నేను. చాలా మామూలు సామాన్యమైన దిగువ మధ్య తరగతి మనిషిని నేను, మామూలు వ్యక్తిని. ఇది మీ శక్తి, ఇది నేను మీకోసం అండగా నిలబడేవాడిని, మిమ్మల్ని ప్రేమించేవాడిని. మీరు రావికంపాడు మైనింగ్ బాధితులను నేను అర్థం చేసుకోగలను. ఇందాక మనోహర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఇదే వచ్చింది పరిస్థితి. ఏ మైనింగ్ చూసినా, ఏ గని చూసినా పల్లీలు బఠానీలా తయారైపోయింది. అక్కడ ఆ కొండ కనిపిస్తుంది, తవ్వేయండి రా అక్కడ. అరే అది కనిపిస్తుందని తవ్వేయండి రా. ఇలా పల్లీలు బఠానీల బిజినెస్లా తయారైంది. దీంట్లో ఆరోగ్యాలు పోతూ ఉన్నాయి, అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. ఇవి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మొన్న ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, బాధ్యతతో కూడిన మైనింగ్ పాలసీ వాళ్ళు తీసుకొస్తారని తెలియదు, కానీ మేము మీకు తీసుకొస్తాం. అలాగే ఆడపడుచులకి 33% రిజర్వేషన్లను ఎందుకు చెప్పామంటే, 33% రిజర్వేషన్స్ ఎందుకు చెప్పామంటే, ఒక తల్లి తండ్రి ఇద్దరు సమంగా కలిసిన కుటుంబాన్ని నడపగలరు. అలాంటి ఇంత పెద్ద దేశాన్ని 5 మంది ఆడపడుచుంటే సరిపోదు. కనీసం 1/3 సగానికి సగం ఉండాలి. అది లేరనుకుందాం, కనీసం 1/3, ఆ 1/3 ఆడపడుచులు మన చట్టసభల్లో ఉండాలి. అది 5 సంవత్సరాలు పడద్దా, 10, 15 తెలియదు, కానీ మా ఆడపడుచులకి మీరు చట్టసభల్లో ఉండాలి, మీకు అండగా ఉంటామని చెప్పి నేను మేనిఫెస్టోలో 33% రిజర్వేషన్లు పెట్టాను. అలాగే ఇందాక హమాలీలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకటే అన్నారు, అన్న నువ్వు చెప్పింది గ్యాస్ సిలిండర్ చాలా బాగుందన్న. ఎందుకంటే మేము 8,000 సంపాదిస్తాం, నువ్వు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తే మాకు దానివల్ల కనీసం ఒక 10-15 మిగులుతుంది, మాకు 200 ఒక డబ్బు కొంత సేవ్ అవుద్ది మాకు. అందుకని ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం వాళ్ళకి నచ్చింది. అలాగే రేషన్ను తినని బియ్యం దేనికి? ఇది మన కాకినాడ పోర్టు, కేవీఆర్ గారి పోర్టు నుంచి బియ్యాలు ఆఫ్రికాకి ఎగిపోతే డబ్బులు తినేస్తూ ఉంటారు. మేము కోరుకుంటుంది కూడా ఎవరో మధ్యస్థ ఎవరో తినేస్తుంటే పనికిరాని బియ్యం ఇస్తూ ఉంటే దానింటికంటే బదులు 2,500 నుంచి 3,500 వరకు నగదు ఆడపడుచుల అకౌంట్లో వేస్తాం. అది మీ చెల్లెళ్ళకి, మీ అన్నదమ్ములకి, మీ చెల్లెళ్ళకి, మీ తల్లులకి ఎంతో కొంత. ఇది నా కుటుంబం అనుకుంటే ఏం చేస్తాను, నేను అందుకు చేశాను. అలాగే అలాగే
అంటే నేను మిమ్మల్ని ఈ రోజున మేనిఫెస్టో చెప్పి నేను మిమ్మల్ని విసిగించడానికి రాలా. మీరు గుండెల్లో పెట్టుకుంటారు మేనిఫెస్టో, నేను చెప్పక్కర్లేదు ఆ మేనిఫెస్టో ఏంటో. ఏమి ఆశించకుండా మీ అండగా నిలబడేవాడిని. ఇన్ని లక్షల కోట్లు ఉంటాయి, నేను ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారిలాగా మరి వాళ్ళు మీరంటే బాధపడుతున్నారు ఈ మధ్యన. మేము అన్ని లక్ష కోట్లు తినలేదంటారు, మరి ఎంత తిన్నారంటే మీరు చెప్పమంటున్నారు. సరే ఇంకా నేను వదిలేశాను, అంటే నాకు భయం ఉంటుంది. సరే అభియోగాలే అనుకుంది, లక్షన్నర కోట్లు తిన్నారని అభియోగం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ముఖ్యమంత్రి గారి మీద 3.5 లక్షల కోట్లు తిన్నారని అభియోగాలు ఉన్నాయి. నాకు అర్థమైందంటే వీళ్ళు ఎంతో కొంత తింటా ఉన్నారు. ఇవన్నీ కాకుండా జనసేన పార్టీ బలమైన శాంతి భద్రతలు ఇచ్చే ప్రభుత్వాన్ని తీసుకొస్తే 2019లో చాలా బలమైన శాంతి భద్రతలు తీసుకొచ్చేది. మన ఆడపడుచులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే క్షేమంగా ఉండే సమాజం, సగటు మనిషి ఒక చిన్న తోపుడు బండి పెట్టుకునే వ్యక్తి దగ్గర నుంచి, ఒక కూలీ చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి వేల కోట్ల పారిశ్రామికవేత్తల వరకు మాకు ఎవరిని ఇబ్బంది పెట్టం, ఉన్న చట్టాలని బలంగా అమలు చేస్తాం, పొలిటికల్ జవాబుదారీతనం తీసుకొస్తాం, పొలిటికల్ అకౌంటబిలిటీ పట్టుకొస్తాం. మేము కూర్చోబెట్టి చాలా బాధ్యతతో రాజకీయాలు నడుపుతాం, మీకు సరికొత్త దిశానిర్దేశం ఇస్తాం. నేను మీ అందరికీ అండగా ఉంటాను మనస్ఫూర్తిగా. విధ్వంసంతో కూడిన రాజకీయం కాదు, మనస్ఫూర్తిగా మీకు ఆనందం, మీకు బాధ్యత, మీకు సంపదలు వచ్చే, ఉద్యోగాలు వచ్చే వ్యవస్థని, ప్రభుత్వాన్ని తీసుకొస్తాను, మీకు సవినయం తీసుకొస్తాను, సవినయంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ. నేను కోరుకుంటుంది కూడా అలాగే, ఏ మూలకెళ్ళినా ముఖ్యమంత్రి గారికి తుని నుంచి చెప్తా ఉన్నా, మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే మా వాళ్ళ ఎరుపు కండువాని కానీ, మా జెండాని కానీ, మా కార్యకర్తల్ని కానీ, మా ఆడపడుచుల్ని కానీ, మా జన సైనికుల్ని కానీ మీరు బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే మీకు ఒకటే ఒక సామి చెప్తా, 100 గుడ్లు తిన్న రాబందు కూడా ఒక గాలి ఇవ్వడానికి చచ్చిపోదు. మీరు ప్రజల్ని రాబందుల్లా పీక్కు తింటా ఉన్నారు. రేపొద్దున 2019లో ప్రజా తీర్పున గాలి వలస కొట్టుకుపోతారు, చచ్చిపోతారు, జాగ్రత్త. అందుకని మీరు చాలా, ఎందుకంటే నాకు జనంగా నాకు బాధ ఉండదు, నన్ను ఎవరు వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా నేనేం పట్టించుకోను. ఒక సంవత్సరం పొడుగుత నన్ను పచ్చి బూతులు తిట్ట నేను భరిస్తా, నా కోపం రాదు. కానీ నా అన్నదమ్ముల్ని కానీ, మా ఆడపడుచుల్ని కానీ, ప్రజా సంక్షేమం కోరుకుంటున్న పెద్దల్ని కానీ, మీరు పార్టీ పేరు మీద తెలుగుదేశం పార్టీ అనే అధికారాన్ని పెట్టి, మీరు అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకెళ్తా ఉన్నాం. మీరు మమ్మల్ని ఇలా రౌడీజంతో, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే పద్ధతులతో కానీ మీరు కానీ చేస్తే నేను మటుకు తాట తీసేస్తాను. జాగ్రత్త, ప్రతి ఒక్కరిని చెప్తున్నాను, ఇది మీరు చాలా సంస్కారంగా చెప్తున్నాను, సంస్కారంతో మాట్లాడుతున్నా. మీరందరూ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ అందరూ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడతా పేరు పైన గుర్తుపెట్టుకోండి. వారికి ప్రజాస్వామ్య పద్ధతిలోనే వారికి మన ప్రభుత్వం ఇచ్చాక సమస్య మనకి సమాధానం చెప్తాం, ఎవరికి భయపడకండి. మీరు నేను చాలామంది అంటారు పోరాడితే భయపడితే వస్తున్నాను, వాళ్ళు బలపడతారు. అరే పోరాడితే వాళ్ళు పారిపోతారు, మనం ఎందుకు పారిపోవాలి? శత్రువుకి ఎప్పుడు వెన్ను చూపకండి. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పెట్టుకొని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకొని వెన్ను చూపిస్తామా మనం? ఎదురు తిరగండి, భయపడకండి, నేను మీకున్నాను. నేను లేని రోజున మీరు భయపడండి, నేను లేని రోజున మీరు భయపడకూడదు. మొత్తం మీ గుండెల్లో వెలుగై ఉంటాను, మిమ్మల్ని నేను నడిపిస్తాను. స్ఫూర్తి, నేనుంటాను మీకు అండగా. ఈ భారతదేశంలో మార్పు, నేను ఈరోజు మాట్లాడదలుచుకుంది మార్పే, ఆఖరి కొద్ది నిమిషాలు మాట్లాడతాను. మార్పు
ఒక మామూలు వ్యక్తి, ఒక 62-64 కేజీలు ఉన్న మహాత్మా గాంధీజీ, ఒక లాయరు ఎక్కడో సౌత్ ఆఫ్రికా డర్బన్లో ట్రైన్ నుంచి గెంటేస్తే ఆయన అనుకున్నాడు, మీరు నన్ను నా ట్రైన్ నుంచి గెంటేశారు, నేను రేపొద్దున మిమ్మల్ని మా దేశం నుంచి గెంటేస్తాను, అది అని చెప్పాను. ఒక వ్యక్తి అనుకున్నాడు, ఎక్కువ మంది అనుకోలే, ఒక్కడే ఎప్పుడు 10 మంది ఉంటారు ఒక్కడే అనుకుంటాడు. ఆ ఒక్కడే అనుకున్నాడు గాంధీజీ బ్రిటిష్ వాళ్ళు గెంటి తల్లి తగలేశాను దేశం నుంచి. అలాంటిది ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఒక్క ఆలోచన, కోట్ల మంది ఒక ఆలోచన పెట్టండి, ఈ సమాజం మారాలి, మన వ్యవస్థ మారాలి, కోట్ల మంది ఒక ఆలోచన. ఈరోజున పవర్ స్టార్ ముఖ్యమంత్రి అని మీరు ఎలా అంటున్నారో, ప్రతి ఒక్కరు అరవక్కర్ల ఒక మార్పు రావాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు కాదు, బాధ్యతతో కూడిన వ్యక్తులు ముఖ్యమంత్రులు. వాళ్ళు ఒక ఆలోచన పెట్టండి, ఎందుకు మార్పు రాదు మీకు చూపిస్తాం. వేల కోట్లు దోచుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు కాదు, వేల కోట్ల లక్షల కోట్ల సంపదని సృష్టించే వ్యక్తులు మనకు ముఖ్యమంత్రులు కావాలని ఆలోచన పెట్టండి. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు నేను మీకు చూపిస్తాను. మీ అందరికీ యద్భావం తద్భవతి. చిన్నప్పుడు మా అమ్మది మతి అంత గతి అంతే అని. మీరు బలమైన ఆలోచన పెట్టండి, కోట్ల మంది ఒక కోటి మంది సమాజం రావాలని ఆలోచన పెడితే 10 లక్షల మంది దాని గురించి మాట్లాడతారు ఎక్కువసేపు, 100,000 మంది ఏదో కొంత చేద్దామని వచ్చిన ప్రయత్నం చేస్తారు, 10,000 మంది కొంత ముందుకెళ్తారు, 1,000 మంది తాగిపోద్ది, ఆ 1,000 మందిలో 10 మంది ఒక్కడు మార్పును తీసుకొచ్చేస్తాడు. కానీ మార్పు కోటి మంది తాలూకు ఆలోచన మర్చిపోతుంది. శక్తి మీలో ఉంది, నాలో ఉన్న భావం మీలో లేదా? మీలో ఉన్న భావం నాలో లేదా? మనందరం ఒకటి కాదా? మనందరం ఏకమై చెయ్య కలిపితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు, ఇంక ఏ నాయకులు ఎందుకు, మోడీ గారు ఎందుకు, కాంగ్రెస్ ఎందుకు తీసుకొచ్చి సరికొత్త భారతదేశంలోనే అఖండ భారతంలోనే మనం సాధించగలం. అంత బలమైన రాజకీయ సమాంతర బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థని స్థాపించగలమని తీరు నుంచి మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ నాకు ఇంత బరువైన విలువైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒకసారి ఢిల్లీకి వినపడేలా, ముఖ్యమంత్రి గారు ఉలిక్కి పడేలా ఒకే ఒక నినాదం, భారత్ మాతాకి జై హింద్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.